అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అంతరింత తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేక, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మనకి మోక్షం ఎప్పుడు లభిస్తుంది? ఇహపరాలన్నింటినీ త్యజించి స్వామివారికి మనల్ని మనం అంకితం చేసుకున్నప్పుడే మనకి మోక్షం లభిస్తుంది. ఆ మోక్షం త్వరగా లభించాలి అంటే బాలగాయనీ గాయకులు పాడితే ఆ సంకీర్తనలో నుంచి మనకి మోక్షం త్వరగా లభిస్తుందేమో. నాకు ప్రతి సంచికలోనూ బాలగాయనీ గాయకులు పాడినప్పుడల్లా ఇదే అనుభూతి కలుగుతుంది. వారు ఈ సంచికలో పాడబోయేటటువంటి కీర్తన వేడుకొందామా, వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, మనందరం కలిసి వేడుకుందాం.
చక్కగా పాడారు పిల్లలు, అద్భుతంగా పాడారు. ఇక ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ అందరికీ కూడా చాలా హుషారుగా పాడారు, చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. మరి మీరు ఏంటి మీ పేరు ఈసారి? ఏమనిపించిందంటే మీరు ఈ పాట వింటుంటే స్వామివారికి అక్కడ ప్రసాదాలు పెడతారుగా, చక్కటి చక్కెర పొంగలు చేయాలి, దానికి ఎన్ని పాలు కావాలి? ఆ పాలు కావాలంటే సపరేట్గా ఒక గోశాల, గోవులు అక్కడ పెంచాలి కదా. మిమ్మల్ని మీరు గోవులు అంటారు కంగారు పడకు. ఆ గోవులన్నీ స్వామివారి కొండ మీద మేత వేయడానికి వెళ్తాయి, రోజు సాయంత్రం కానీ ఇంటికి హాయిగా గోశాలకి తిరిగి వచ్చేస్తుంటాయి హుషారుగా. గోవులన్నీ వచ్చేస్తుంటే వాటి మెడలో కట్టిన గంటలు గలగలగలమంటున్నాయి. ఆ గంటలు మీరే. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు, ఇప్పుడు బాలవాక్కు అన్నమయ్య వాక్కు కూడా. శుభం పోయారు. భగవంతుని కృపా పాత్రుల పాత్ర ఇది. ఇందులో స్వామివారి కృప ఎవరి మీద కాస్త ఎక్కువ ఉన్నది అన్న సంగతి పరిణి గారు చెప్తారు. స్వప్న ఏమని చెప్పుదునే వీడెన్నే కాడు సాకేత్ ఒక్కరో వాడే ముందర నిలుచున్నాడు రామాచారి గారు. చిగురు వంటి వాడేసిన కాటి చింత సిగురమ్మ ఓ నీడేసిన కాటి. కిరవాణి గారు, మీరు సంగీత దర్శకుడుగా జగత్ ప్రసిద్ధులు, మొత్తం యావత్ భారతదేశం అటు హిందీ అన్ని భాషల్లోనూ మీరు సంగీత దర్శకత్వం వహించారు, అలాగే చాలా పాటలు పాడారు, అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడారు. ఇప్పుడు అన్నమయ్య కీర్తన ఒకటి మీకు ఇష్టమైంది మా సునీతతో కలిసి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి.
ధన్యవాదాలండి. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. వచ్చేవారం మళ్ళీ కలుస్తాము అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురనెల్లా అడగిరి అప్పుడే నిలిచిన చోట నెల్ల నిధానమితడు ఇలా వెరవ వెరవన్ ఏమిటికి అంతవానికింత సీయను అమరునటే వింతలు ఈ సుద్దులకే వెరగై మాకు వీణవాయించనే అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశునోద వినవించి మిత్రరికి విలవయ్య చెలులము నిన్ననే కంటిమి నిండు మోహము తిరిగిన దొంగ గూగు గూ గుడిలోనే దాగేది గూగూ.